ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బాబుపై తాను ప్రతీకారం తీర్చుకోబోతున్నానని సవాల్ విసిరిన ఆర్జీవీ టైం డేట్ కూడా ఫిక్స్ చేశారు. లక్ష్మీ సెంటీఆర్ సినిమాను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు బాబుకు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ బస్తీమే సవాలంటూ చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. ఇటీవల ఆర్జీవీ విజయవాడలో లక్ష్మీ సెంటీఆర్ సినిమా ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తనని అడ్డుకోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు చేశారు. ఇక బాబు ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆనందంతో ఉన్న వర్మ, ఎక్కడైతే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎల్లుండి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులందరికీ ఇదే నా బహిరంగ ఆహ్వానం, జై జగన్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఎట్టకేలకు అసలు నిజాన్ని చెప్పబోతున్నా, మే 31న నా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నా, చంద్రబాబు ప్రజెంట్ పొజిషన్ ఇదేనంటూ గతంలో చంద్రబాబు పోలికలతో ఉన్న వ్యక్తి వైరల్ వీడియోను వర్మ పోస్ట్ చేశారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google+, Twitter, Instagram.